ఎవరి ద్వారా నేను ఇంకేమైనా నేర్చుకుంటాను, ప్రతి మనిషిలో నేను వాళ్ళ మంచి ఏంటి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇక్కడ సెంటర్కి వస్తే విష్ణాన్ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు, శ్రీనాథ్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, నేను ఎవరి దగ్గర పనిచేసినా, ఎవరితో వర్క్ చేసినా వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలన్నీ తీసుకొని అవన్నీ మనం నేర్చుకుంటే బాగుంటుంది కదా, నాకు కూడా ఇంప్రూవ్, నేను కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు కదా అని ప్రతిసారి నేను నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. సో శివరాత్రికి ఇట్లా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నేను రాకేష్ అన్న ఒకరోజు ఒక హోటల్లో కూర్చుంటే ఇట్లా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరితో చేయించవచ్చు అన్నప్పుడు రాకేష్ అన్న విష్ణాన్ని పిలిచింది అన్నట్టు. అట్లా ఫస్ట్ టైం నాకు రాకేష్ అన్న వరంగల్లో ఇట్లా కాశీబుగ్గలో వివేకానంద విద్యా కేంద్రం అని ఉంటుంది, అక్కడ వీళ్ళందరూ వర్క్ చేస్తారు, ఈ ఒక సెంటర్ నడుపుతుంది, దానిలో ఒక 100 మంది పిల్లలు ట్రైన్ అవుతూ ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా మీలాగా మాట్లాడాలి అంటే మాకు, మేము 20 ఏళ్ళు వచ్చిన తర్వాత, 22 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడాలి నేర్చుకున్నాం. మీరందరూ 10 ఏళ్ళకి, 11 ఏళ్ళకి, 15 ఏళ్ళకి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇన్ని విషయాలపైన అవగాహన ఉన్నది, ఇన్ని విషయాలు మీరు ఓన్లీ క్లాస్లో ఎగ్జామ్లకి సంబంధించినవి కాకుండా ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, ఇంకా ప్రపంచంలో ఇంకేమేం చేస్తున్నారు జనాలు, మనం ఏం చేయాలి ప్రపంచానికి, భారతదేశానికి మనకు ఏమేమి అవసరం ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఏ ఫీల్డ్స్లో రావాలి అనే ఒక విషయాల మీద అందరూ ఆలోచిస్తుంటే, అట్లా కొంతమంది రాజకీయాలకు పోయినారు, కొంతమంది ఇట్లా ఆశ్రతనలాగా కలెక్టర్లు అవుతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, కొంతమంది మంచి మంచి ఎన్జిఓస్, ఇప్పుడు విష్ణన్నలాగా నిర్మాణం ఒక సంస్థ ఉంటుంది, అట్లాంటి ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఎవరు రైతుల గురించి ఎక్కువ పనిచేస్తలేదు. అట్లా నాకు నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇట్లా ఈ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి రైతులు చనిపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతుల పంటలు పోతున్నాయి, రైతులకు ధర వస్తలేదు అని